హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు. వెరీ టేస్టీ రెసిపీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. అది కడిగి నానపెట్టి ఈ విధంగా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే ఈ పులుసు మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 3 ఎండుమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకొని అదేవిధంగా ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను మరియు ఒక వంకాయను కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా గ్యాస్ పైన ఒక పుల్కా ప్లేట్ పెట్టి ఈ విధంగా కాల్చుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఒక మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, అదేవిధంగా 1/2 బంచి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ మొత్తము ఈ విధంగా చేతితో పిసుకుతూ పులుసులోకి వేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలో, కొత్తిమీరలో మరియు కరివేపాకులో ఉండే రసం అంతా పచ్చిపులుసులో కలిసి చాలా టేస్టీగా వస్తుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. మన టేస్టీ టేస్టీ పచ్చిపులుసు, వంకాయ పచ్చిపులుసు రెడీ. నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.